కేంద్ర ప్రభుత్వం రసాయన వ్యవసాయాన్ని రద్దు చేయాలి. రసాయన వ్యవసాయం వల్ల భూమి నిస్సారమవుతుంది, పంటలు దిగుబడులు తగ్గుతున్నాయి. 10 టన్నుల దిగుబడి వచ్చే చెరుకు పంటలో ఉత్పత్తి తగ్గుముఖం చూపుతుంది. నీటి కాలుష్యమవుతుంది, నీరు కాలుష్యమవుతుంది. బావులు రిజర్వాయర్లలోని నీరు తాగడానికి వ్యవసాయానికి పనికిరాకుండా పోతున్నాయి. మనుషుల్లో క్యాన్సర్, డయాబెటీస్ వంటి రోగాలు పెరిగిపోతున్నాయి. రైతులు లక్షల టన్నుల విషపూరిత పురుగుమందులను పంటలపై పిచికారీ చేస్తున్నారు. ఇవి భూగర్భ జలాలను, నీటి వనరులను చేరి జల కాలుష్యాన్ని కలిగిస్తున్నాయి. వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. గ్లోబల్ వార్మింగ్ వల్ల వాతావరణం పూర్తిగా మారిపోయి వ్యవసాయం, సహజ వనరులపై ప్రభావం చూపుతోంది. మంచు కరిగి నీటి మట్టం పెరిగి భవిష్యత్తులో కొన్ని పట్టణాలు నీటిలో మునిగిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ఏమైందంటే ఎక్కువ పెట్టుబడి చాలా బాగా తగ్గిపోయింది. అలాగే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటే పంటలకు వచ్చే తెగుళ్ళు కానీ, తర్వాత పురుగులు కానీ, రసం పీల్చు పురుగులు కానీ చాలా కంట్రోల్లో ఉన్నాయండి. అయితే ఈ సిస్టంలో అంటే దీని గురించి ఒక 2-3 సంవత్సరాలు అవగాహన చేసుకొని వద్దామా రావద్దా, ఇది సక్సెస్ అయిద్దా కాదా అనే ఉద్దేశంతోటి ఆగిపోయాం. తర్వాత తిరుపతిలో ఒక పోయిన సంవత్సరం తిరుపతి దేవస్థానం వాళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టారు పాలకర్ గారితో. ఆ ప్రోగ్రాంలో ఒక 1 వారం రోజుల ప్రోగ్రాంలో మేమన్నీ అంటే ఇది సిస్టమ్ కూడా మొత్తం కంప్లీట్గా సైంటిఫిక్గా, ఇది ఆయన గారు చెప్పేది మొత్తం సైంటిఫిక్గా ఉన్నది. దాన్ని మనం అమలు చేయడంలో కొంచెం శ్రద్ధ ఉన్నట్టయితే ఇది బాగా సక్సెస్ అయ్యింది. పాలేకర్ గారి సిస్టంలోనైతే మనం పురుగు మందులు వాడాల్సిన అవసరం లేదు. జీవామృతంతో మన పంట పెరుగుదల కానీ, తర్వాత మొక్క రెసిస్టెన్స్ పవర్ బాగా పెరుగుతుంది. అలాగే పురుగు మందులు వాడాల్సిన అవసరం లేదు. మామూలుగా ఈ సిస్టంలో ఆకుల రసాయనాలు, తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ఇలాంటివి, తర్వాత ఆవుమూత్రంతో చేసిన వివిధ రకాలైన మందుల్ని వాడుకుంటాం. దానివలన రైతుకి దాదాపుగా ఖర్చు లేదు. రసాయనికాల పురుగు మందులు చల్లి ఇది చేసే పండ్లు కానీ, కూరగాయలు కానీ ప్రతిదీ కూడా విషపూరితమైపోయింది. దాంతో మన ఆరోగ్యాలు పూర్తిగా ఇదవుతున్నాయి. వాటిని సరిచేసుకోవటమే కానీ కన్స్ట్రక్టివ్గా ఏమీ చేయలేకపోతున్నారు. నిర్వీర్యమైన జాతి తయారు కాబోతున్నది. అందుకని మనము మన పిల్లల గురించి ఆలోచించుకొని ఇక్కడ ఈ పద్ధతిలోకి వెళ్తే తప్ప వేరే మార్గము లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నమే ఇదైపోయిన తర్వాత, కలుషితమైన తర్వాత మనం ఇంకా ఏం చేస్తాం, దేని గురించి ఆలోచిస్తాం? అందుకని నాకు కూడా ఏదో అన్నీ తిరిగి వచ్చిన తర్వాత కనీసం నేను తినే తిండి, చుట్టుపక్కల 4 విషపూరితం కాని తిండిని అందిస్తే చాలు అని ఆ దీనిలో నాకు చాలా తృప్తిగా ఉంది. సుభాష్ పాలేకర్ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయము అని చెప్పనేటువంటి దానికి మూలకర్త. ఆయన ఉద్దేశంలో ప్రధానంగా మన గ్రామంలో, మన ఇంట్లో, మన పొలాల్లో ఉన్నటువంటి వస్తువులతోనే వ్యవసాయం చేయాలి, అతి తక్కువ పెట్టుబడితోని అధిక దిగుబడులు తీయాలి, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి, ఆరోగ్యకరమైనటువంటి పంటలు పండించాలి, మన ఆరోగ్యాన్ని కాకుండా భూమి ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకోవాలా, అప్పుడు మాత్రమే రైతు క్షేమంగా ఉంటాడు అని చెప్పనేది పాలేకర్ గారి ప్రధాన ఉద్దేశం. దీనికోసం భూమికి కావలసినటువంటి సూక్ష్మజీవుల్ని మనం తయారు చేసి భూమికి అందిస్తూ ఉండాలా, మల్చింగ్ రూపంలో సేంద్రియ పదార్థాన్ని భూమికి అందించాలి. ఈ 2 ప్రధానంగా జరుగుతూ ఉండాలా. ఈ 2 జరిగేటప్పుడు ఆటోమేటిక్గా మొక్కలకు కావలసినటువంటి పోషకాలన్నీ కూడా అందుతాయని చెప్పనేది పాలేకర్ గారి యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. పొలంలో రసాయనిక ఎరువులు విరివిగా వాడినప్పుడు దాదాపుగా మన పొలాల్లో వానపాములు అనేటివి కనుమరుగైపోయినాయి. అలాగే ఇతర మేలు చేసే కీటకాలను కూడా మనం వాడిన రసాయనిక మందుల వల్ల చంపేసుకోవడం జరిగింది. జీవామృతం వాడిన తర్వాత భూమిలో వానపాముల సంఖ్య పెరిగింది. వానపాము ఒక రకంగా రైతుకు మిత్రుడు. రైతు చేసే చాలా పనులను రైతు పరోక్షంలో వానపాము చేస్తుంది. భూమిని తొలుచుకుంటూ పోయి భూమిని గుల్లబార్చడం వల్ల, భూమిలో ఉండే సేంద్రియ పదార్థాన్ని తిని విసర్జించడం వల్ల ఒకవైపు పొలానికి ఎరువును తయారు చేస్తుంది, రెండో వైపు పొలాన్ని దున్నటం కూడా చేస్తుంది. మనం ఏ పరిసరాల్లో అయితే జీవామృతం పోస్తున్నామో ఆ పరిసరాల్లో వానపాముల ఉనికి అధికంగా కనబడుతుంది. ఆ వానపాములు భూమి పొరల్లో తిరగడం వల్ల భూమి గుల్లబారుతుంది. గుల్లబారటం వల్ల మొక్కకి వేళ్ళకి మంచి గాలి తగిలి, అంటే మొక్కకు తగిన సంఖ్యలో ఆక్సిజన్ లభించి మొక్క
మరింత ఎదగడానికి ఉపయోగపడుతుంది. అలాగే క్రిమిసంహారక మందులు బంద్ పెట్టేసి ఈ ప్రత్యామ్నాయ పద్ధతికి వచ్చిన తర్వాత పొలంలో కనుమరుగైన పిట్టలు, రకరకాల పక్షులు, ఇతర మిత్ర పురుగులు మనకు కనబడుతున్నాయి. చిన్న కారు రైతులకి కాలు ఎకరా ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చేసి ఒకటే రకమైన నాటుకునేసి పురుగు పట్టి చనిపోయేదాన్ని ప్రాబ్లం లేకుండా. ఇప్పుడు చూశారు కదా మీరు ఎన్ని రకాలు వేసాము, ఇక్కడ వచ్చేసి చిక్కుడు వేసాము, బెండకాయ వేసాము, బీరకాయ, సొరకాయ, కాకరకాయ, నెక్స్ట్ వచ్చేసి టమోటా, పచ్చిమిరపకాయ, అల్లము, వెల్లుల్లి. సో ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి అందరూ వచ్చేసి ఈ విధమైన వ్యవసాయ అలవాట్లను ఏర్పరచుకుంటారని అనుకుంటున్నాము. పడితే కష్టం ఉండదు అన్నట్టు ఇది కొంచెం కష్టంతో కూడింది. నేను ఒక సంవత్సరం ఇబ్బందిగా ఉండేది, తర్వాత ఏముండదు, అలవాటు అయిపోయింది కదా పని. జీవామృతం ఇది చేయటం తేలిగ్గానే ఉండిద్ది. పిండి కట్టలకి వేసే బదులు ఇవి మనకు చాలా తక్కువ. మాది ఉంది 5 ఎకరాలకే 2 బుట్టలు బెల్లం తీసుకొస్తాము. ఈ ఆవు ఉంది కదా, మాకేం పెద్ద ఖర్చు అనిపించల. ద స్పీకర్ ఆఫ్ ద అసెంబ్లీ ఆఫ్ కర్ణాటక స్టేట్, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లను, శాస్త్రవేత్తలను, అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ కమిషనర్, ప్రభుత్వ సెక్రటరీలను విధానసభ సెమినార్ హాల్లో జరిగే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం వర్క్షాప్కు హాజరు కావలసిందిగా ఆదేశించారు. స్పీకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లను వారి అభిప్రాయాలు వెల్లడించవలసిందిగా కోరారు. అందరూ ఈ పద్ధతి చాలా బాగుందని, రసాయన పద్ధతికి మంచి ప్రత్యామ్నాయమని వెల్లడించారు. వ్యవసాయ శాఖ కమిషనర్ని రసాయన వ్యవసాయాన్ని 1 ఎకరంలోనూ, సేంద్రియ వ్యవసాయాన్ని 1 ఎకరంలోనూ చేపట్టాల్సిందిగా ఆదేశించారు. బీదర్లో జరిగిన పబ్లిక్ సమావేశంలో కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంలోనే దిగుబడులు అధికంగా వచ్చాయని ప్రకటించారు. అతను చెప్పే సిద్ధాంతము ఎంత గొప్పది అనడానికి ఆ స్పందన ఇప్పుడు మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా ఇంతకుముందు మహారాష్ట్ర, కర్ణాటకలో బాగా ఇది చేశారు. బయట దేశాల్లో కూడా 1000 ఎకరాలలో అతని యొక్క జీవామృతము ఇవన్నీ తయారు చేసి ఇది చేస్తున్నారు. పురుగు మందులకి వేపాకు, వాయిలాకు, ఉమ్మెత్తాకు వీటిని మూత్రంలో 5 లీటర్ల మూత్రంలో కలిపి స్ప్రే చేస్తే ఎటువంటి రోగాలు లేకుండా అది అరెస్ట్ చేస్తుంది. అందువలన వీటిలో అవేర్నెస్ రావడానికి కూడా సుభాష్ పాలేకర్ గారి యొక్క ఈ స్వయంభూ అనే దీనిలో తను డిపెండెంట్ కాకుండా, తను బయట నుంచి ఏది కొనాల్సిన అవసరం లేకుండా గో ఆధారిత వ్యవసాయము. ఉదాహరణకి మునగతోట చూసుకున్నట్టయితే, మునగతోట నాటినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఏ దశలో కూడా మేము వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన రసాయనిక ఎరువుల్ని వాడలేదు, క్రిమిసంహారక మందులు వాడలేదు. 15 రోజుల వ్యవధిలో జీవామృతం పోయటం ద్వారా మొక్కలు చాలా ఏపుగా పెరిగినాయి, వాటికి ఎట్లాంటి చీడపీడలు అనేవి కూడా రాలేదు. రైతుకు అందుబాటులో ఉండే దాదాపుగా చాలామంది రైతులకు అందుబాటులో పాడి ఉంటుంది. పశువులు ఉన్న దగ్గర ఆవు మూత్రం, ఆవు పేడ అందుబాటులోనే ఉంటాయి. కేవలం ఒక 5 కిలోల ఆవు పేడ, 5 లీటర్ల ఆవు మూత్రం, 2 కేజీల బెల్లం, 2 కేజీల పిండితోటి జీవామృతం తయారు చేసుకుంటే ఎకరా పొలానికి పోషకాలని అందించగలుగుతాడు. ఈ ప్రకృతి వ్యవసాయం పాలేకర్ పద్ధతి అనేది రైతులు నిండా మునిగి చచ్చిపోకుండా చాలా తక్కువ పెట్టుబడితో చేసి వాళ్ళు లాభం తీసుకోవచ్చు,